కానీ ఎండింగ్ అనేది ఒల్లాడు చూడు సెకండ్ పార్ట్ 2 లో మరి ఎన్టీఆర్ గారు ఉంటారా 100% వాళ్ళు చెప్పారు కాబట్టి ఒక ఈ అది చెప్పలేము చూస్తేనే తెలుస్తుంది మాటలు సరిపోవు మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే గానీ మనకు తెలియదు ఒక ఒక అద్భుతం అంతే ఒక లో బడ్జెట్ మిడిల్ బడ్జెట్ మూవీలో ఇది చాలా బెస్ట్ పిక్చర్ అని నేను అంటాను జై కళ్యాణ్ రామ్ జై ఎన్టీఆర్ జై బాలయ్య జోహార్ హరన్న జోహార్ ఎన్టీఆర్ సూపర్ అన్న కళ్యాణ్ రామ్ గారు చెప్పినట్టు పార్ట్ 2 రెడీగా తీసుకోవచ్చు ఆయన అన్నారు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాతే సెకండ్ పార్ట్ చేస్తామని ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అయితే చేయాల్సిందే ఆ రేంజ్ లో ఉన్న సినిమా కీరవాణి గారు బీజియం చంపేసింది కంప్లీట్ గా ఎట్లా మీరు నార్మల్ గా థియేటర్ లోకి వెళ్ళి బింబిసారా అనే పేరుతోనే బయటకు వస్తారు థియేటర్ నుంచి జయల అవకాశాల్లో తారక్ అన్నకి ఆ నెగిటివ్ రోల్ లో ఉన్న రావణుడు అలానో బింబిసారుడు ఆ పేరు అదే విధంగా గుర్తుపెట్టుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా సినిమా అయితే చంపేసింది కళ్యాణ్ రామ్ అన్న పార్ట్ 2 రెడీ చేసే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కథని కనెక్ట్ చేసుకుంటా ఎక్కడ లాజిక్ మిస్ చేయకుండా ప్రతి కథని చిన్న చిన్న విషయాన్ని కూడా డైరెక్టర్ వశిష్ఠ గారు వేణు గారు చాలా బాగా తీశారు కళ్యాణ్ రామ్ గారికి సినిమాను కూడా మంచి రన్ చేశారు సెకండ్ హాఫ్ చంపేసి సినిమా సాల్స్ ఆల్ ఓవర్ సూపర్ సినిమా బాగుంది బాగుందండి సూపర్ బాగుంది ఎక్సలెంట్ అండి మూవీ బాగుంది చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ చాలా బాగుందన్న మళ్ళీ దెబ్బతో థియేటర్కి అందరూ వస్తారని జనాలు ఎక్సలెంట్ సూపర్ బింబిసారా చాలా బాగుందన్న డైరెక్షన్ హైలైట్ డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ కళ్యాణ్ రామ్ అన్న బాగా చేసిండు అంటే మగతీర బాగుపడలాగా అసలు లేదు ఇది మొత్తం కొత్త కాన్సెప్ట్ పాత కాలానికి ఈ కాలానికి లింక్ చేసుకుంటే ఎక్కడ లాజిక్ తీసుకోకుండా మొత్తం చేసిండు జై బాలకృష్ణ జై ఎన్టీఆర్ జై కళ్యాణ్ రామ్ అన్న జై బాహుబలి ఎన్టీఆర్ చెప్పిందంటే అలానే ఉండు సూపర్ సూపర్ గా అదరగొట్టండి కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అలాంటి సినిమా చూడాలి అసలు ఎవ్రీథింగ్ 100% పర్ఫెక్ట్ జై ఎన్టీఆర్ జై ఎంకేఆర్ జై బాలయ్య జై బాలయ్య.